తమరు మాట్లాడగలరండి అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎవరైనా సరే రావచ్చు పోవచ్చు అనే విధంగా అదేవిధంగా హిందూ మనోభావాలు దెబ్బతిన్న విధంగా మాట్లాడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఒకటే అడుగుతా ఉన్నాం ఈ రోజు వచ్చినటువంటి నిబంధన కాదు అది దశాబ్దాలుగా ఏదైతే డిక్లరేషన్ ఇచ్చి ఇతర మతస్థుల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత కానీ అవసరం కాని ఉందనే విషయం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ తెలియకపోవడం శోచనీయం రోజు మాట్లాడుతూ ఉన్నారు కొడాలి నాని డిక్లరేషన్ మీద అవసరమైతే డిబేట్ చేయాలి డిక్లరేషన్ ఎవరిని డిగిపెట్టారని అసలు ఈయన పుట్టాడప్పుడు ఇలా తాతున్నాడా దశాబ్దాలుగా ఉన్నటువంటి దాన్ని ఒక మంత్రివర్గంలో బాధ్యత కలిగినటువంటి మంత్రి ఈ విధంగా మాట్లాడటం చూస్తా ఉంటే ఈ రోజు ఏదైతే కొడాలి నాని ఒకటే అడుగుతా ఉన్నాం నువ్వు మంత్రి వర్గానికి పనికిరాని వ్యక్తివి మంత్రివర్గం నుంచి ఇమీడియట్ గా భర్తరఫ్ చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా రెండు విషయాలు ఆయనకి ద్వేషభావం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఒకటి దళితులు అంటే ఆయన గిట్టదు దళితుల మీద పదే పదే పదమూడు జిల్లాల్లో దాడులు చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి దళితుల మీద జరుగుతూ ఉంది అదే విధంగా హిందూ దేవాలయాల మీద దాడులు చేపిస్తా ఉన్నారు రెండు విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల యొక్క మనోభావాల పట్ల కాని హిందూ మత ధర్మం పట్ల గాని నమ్మకోలేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ రోజు కొడాలి నాని విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటే నియంత్రించాల్సినటువంటి ముఖ్యమంత్రి నిశ్శబ్దంగా ఉన్నాడంటే ఆ శబ్దం వెనక ఆ నిశ్శబ్దం వెనక ఆ మౌనం వెనక ఉన్నటువంటి కుట్రను బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మౌనమే అంగీకారమా అర్ధ అంగీకారమా అదే విధంగా నీ అనుమతితోనే ఈ రోజు ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారా అనేది ఒకసారి ముఖ్యమంత్రి మాట్లాడితే బాగుంటది తప్ప ఈ విధంగా ముఖ్యమంత్రి తన ఇష్టారీతిగా ఎవరిని పడితే వాళ్ళ రోడ్డు మీద వదిలేసి ఏది పడితే వచ్చూసిన అమ్మోతులాగా వదిలేసిన పరిస్థితి చూస్తా ఉంటే ఈ రోజు కొడాలి నాని అనే వ్యక్తి మంత్రివర్గంలో ఉండటం అనేది కుదరదు ఈ రోజు దుర్గమ్మ గుడిలో సాక్షాత్తు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏదైతే సింహాలు మూడు సింహాలు మాయమైతే దాన్ని ఇతరుల మీద నట్టని చూస్తా ఉన్నారు బాధ్యత రాహిత్యం హిందూ దేవాలయాల పట్ల వీళ్ళకి ఏ విధంగా ఉంది ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సాక్షాత్ అబ్దుల్ కలాం గారు కానీ సోనియా గాంధీ గారు గాని వచ్చి డిక్లరేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇతరుల మనసుల్ని ఇతర యొక్క మతాలని వాళ్ళ మనోభావాల్ని గౌరవించినటువంటి పరిస్థితి గతంలో ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి కోసం నిబంధనలన్నీ మారుస్తారు రేపు రాబోయే రోజుల్లో గతంలో కూడా ఒకటి మనం చాలా సందర్భాల్లో ఉన్నాయి ఏడుకొండలు ఎందుకన్నటువంటి వ్యక్తి ఒక కొండ అన్న వ్యక్తి ఏ విధంగా అన్నాడు ఏ విధమైనటువంటి విశ్వాసం ప్రజల విశ్వాసాల మీద ఉంది ఆయన వద్దు ఒక కొండ జాగాలి అన్నటువంటి వ్యక్తి అదే వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూసి అసలు ఏ డిక్లరేషన్ అక్కర్లేదు ఎవరైనా వెళ్ళొచ్చు అన్ని మతం అవసరమైతే ప్రచారం కూడా చేయొచ్చు అనే విధంగా ఈ రోజు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలని ఈ విధంగా దారుణంగా దెబ్బతీయడానికి ఖండిస్తా ఉన్నాం ఒకటే అడుగుతా ఉన్నాం ఇమీడియట్ గా ఎవరైతే డిబేట్ కి ముందుకు వస్తా ఉన్నారో ఆ డిబేట్ చేయాల్సింది అపచారం చేసినటువంటి వ్యక్తి ఏదైతే అనాచారంగా ఉన్నటువంటి వ్యక్తి ఇతరుల యొక్క మనోభావాలను గౌరవించలేని వ్యక్తి మంత్రివర్గంలో ఉండటానికి అనర్హుడైన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం కొడాలి నాని ఇమీడియట్ గా సస్పెండ్ చేయండి చేసి హిందూ మనోభావాలను కాపాడండి మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం ఎందుకంటే మీకు ఏ హిందూ దేవాలయం మీద దాడి జరిగినా దానికి వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ రోజు అంటే ఒక్క హిందూ దేవాలయాల మీద దాడులే కాదు క్రైస్తవుల మీద దాడులు జరుగుతా ఉన్నాయి చర్చిల మీద దాడులు జరుగుతాయి అన్నింటినీ కాపాడవలసిన బాధ్యత సంరక్షకుడుగా జగన్మోహన్ రెడ్డికి ఉంది ఈ రాష్ట్రంలో ఇంత వైపరీత్యమైన పరిస్థితులు వచ్చినాయంటే ఇంత విపరీత ధోరణులు ప్రభులుతున్నాయంటే దానికి ముఖ్యమంత్రి చూచి చూడనట్టుగా వెళ్ళడం వల్లే జరుగుతుందనే అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు నోరు మెదపాలి ఆయన అవసరమా లేదా డిక్లరేషన్ ఉండాలా వద్దా ఎవరో టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆయన కూడా అన్య మతస్థులైనప్పటికీ చైర్మన్ గా పెట్టారు లేదు నేను హిందూ మతస్థుని అని చెప్పి ఆయన చైర్మన్ గా నియమించారు ఆ వైవి సుబ్బారెడ్డి గారు నీ కోసం డిక్లరేషన్ ఎత్తేసే పరిస్థితికి వచ్చారంటే ఏ విధంగా పేట్రేకి పోతున్నాయి అప ఏ విధంగా అపచారాలు జరుగుతున్నాయి ఏ విధంగా మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా సుఖశాంతులతో ఉండాలంటే కలియుగ వెంకటేశ్వరుని యొక్క ఆశీస్సులు కావాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి సందర్భంలో వెంకటేశ్వర స్వామికి ఏదైతే గతంలో అపచారాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజుకి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా హిందూ దేవాలయాలు హిందూ మతాల పట్ల దాడి చేసి ఆయన ఏదో క్రైస్తవుడిగా లేదా దళితుల దేవుగా ఉండాలనుకుంటా ఉన్నాడు మతం ఒక పక్క దళితుల మీద దాడులు ఒక పక్క జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మతం ఏమో స్వరూపానంద దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక్కడేమో వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా అపచారం చేయాలో ఆ విధంగా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఒక రెండు నాలుకల ధోరణి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిలో ఉంది దాంతో పాటుగా ఈరోజు ఏదైతే ప్రధానంగా కొడాలి నాని మాట్లాడిన దానికి ముఖ్యమంత్రి కేబినెట్ నిర్ణయంగా చెప్తారా లేదా ముఖ్యమంత్రి నిర్ణయమే కొడాలి నాని ప్రకటించాడా లేదా కొడాలి నాని వ్యక్తిగతంగా ప్రకటిస్తే మనోభావాలు దెబ్బతీసినందుకు ఆయన్ని మంత్రివర్గం నుంచి తప్పించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మంత్రివర్గం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మంత్రివర్గం తప్ప జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గమో లేదా ఇంకోటి మి మంత్రివర్గం కాదు ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను కాపాడవలసినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద అదే విధంగా ఆయన మంత్రివర్గం మీద ఉంది ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం కొడాలి నానికి పర్మిషన్ ఇచ్చి మాట్లాడించినటువంటి జగన్మోహన్ రెడ్డి హిందువులందరి క్షమాపణ చెప్పాలి అదే విధంగా కొడాలి నాని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ఆందోళనలు మానసిక ఆందోళనలు మత ఆందోళనలు అదే ఈ ఈరోజు పేటరేకపోతున్నటువంటి వైఎస్ఆర్సిపి యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రం ఏమైపోతుందని ఆందోళన కలుగుతా ఉంది దీనికి వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి ఆయన ప్రకటన చేయాలి డిక్లరేషన్ కావాలా వద్దా వద్దంటే ఏ విధంగా వద్దు దశాబ్దాలుగా ఉన్నటువంటి డిక్లరేషన్ ఆ డిక్లరేషన్ అక్కడ వెళ్ళి వాళ్ళ మతాన్ని గౌరవిస్తామని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు వెళ్ళి ఆ పని చేయండి లేదంటే మీరు వెళ్ళటం మానేయండి ఎందుకంటే పట్టు వస్త్రాలు మీరే తేక్కర్లేదని పెద్ద పెద్ద అందరూ చెప్తా ఉన్నారు మంత్రి ఏది తీసుకెళ్ళినా సరిపోద్ది ఆ మంత్రి ఏమో సింహాలు దొంగతనాలు రథాలు తగలబడతాలో లేకపోతే ఇతరులను తేడటానికి ఆయనకు సమయం సరిపోతుంది తప్ప దేవాదాయ శాఖని సమర్థంగా నిర్వహించలేనటువంటి వ్యక్తులు ఈరోజు మంత్రివర్గంలో ఉన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ బాధ్యత వహించాలి కొడాలి నాని బాధ్యత వహించాలి మాట్లాడినందుకు దీని మీద జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యత తీసుకొని తన మౌనాన్ని వేడి ఈ రోజు నిశ్శబ్దాన్ని ఛేదించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఏదైతే మౌనమే అంగీకారం అయితే ఆ మాట కూడా చెప్పండి వచ్చి నాకు ఇష్టం నేను డిక్లరేషన్ లేకుండా వెళ్తా గతంలో బూట్లతో వెళ్ళా ఇప్పుడు డిక్లరేషన్ లేకుండా వెళ్తా అంతకుముందు మా నాన్న ఏడు కొండలు వద్దన్నాడు ఒక కొండ చాలన్నాడు అన్నాడు నేను ఆ కొండ కూడా లేకుండా చేద్దాం అనుకుంటున్నాను అనే ఉద్దేశం ఉండేది స్పష్టంగా చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నా